లో ప్రియురాలు. వీళ్ళని మేనేజ్ చేసే రెండేళ్ల పూజారి కథా కమామిషి ఏంటో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజు టీమ్. అందాలు ముంచెట్టింది గోదావరి పొంగొచ్చింది కొంగుని ముడిపెట్టింది. మీరు బొట్టు ఎప్పుడు పెట్టుకున్నారు? ఇందాక మీరిద్దరు అటు మార్కెట్ కి వెళ్ళారు కదా, నేను గుడికి వెళ్ళి వచ్చా. అంటే నన్ను గుడికి తీసుకెళ్లేదన్నమాట. ప్రమాదకరమైన వస్తువు లోపలికి తీసుకురావద్దన్నారు పూజారి. డాక్టర్ గారు, ఇప్పుడు ఇంటికి వచ్చి మీరు ఒక పేషెంట్ చెక్ చేస్తే ఎంత తీసుకుంటారండి? 300. అవునా? రండి అందరూ ఎక్కండి. ఇవ్వండి సార్, 300 ఇవ్వండి. పేషెంట్ ఎక్కడమ్మా? పేషెంట్ ఎవరు లేరండి, టాక్సీ వాడిని అడిగితే 600 అడిగాడు, మీరైతే 300 అన్నారు కదా. ఇంత లఫుట్ గానే ఎలా పెళ్లి చేసుకున్నావమ్మా? ఏదో అలా జరిగిపోయిందండి. అంటే నేను లఫుట్ గా నువ్వు కూడా డిసైడ్ చేసేసాను. ఏమండి, ఎందుకంటే ఆయన అలా మోసం చేశారు? ఏం పెళ్లి చూపులు మేకప్ వేసుకుని నువ్వు మోసం చేయలే, నువ్వు నన్ను మోసం చేయలే. పెళ్లి చూపులు ఎలా ఉండేది తెలుసండి? కరెంటు ప్రభలాగా వెలిగిపోయేది. చేసుకున్న తర్వాత తెలిసింది ఇది కరెంటు ప్రభ కాదు, రమాప్రభ అని. ఎందుకంటే అలా కోపడతారు? ఆ పక్కన సరోజాకి మాట పడిపోయిందంటే వెళ్ళకపోయావు నువ్వు కూడా. దేనికి? ఒకవేళ అంటురోగం అయితే నీకు కూడా అంటుకుంటది కదా అని. జోకులకి ఏం లోటు లేదా? రారా, దీన్ని చేసుకోవటం వల్ల ఒక్క లాభం కూడా లేదండి. దాని నా పేరు శేషు, దాని పేరు కీర్తి. శుభరాత్రులు ఏమి రాయాలి? శేషు కీర్తి వివాహం అని రాయాలి కదా. దాని మొహం చూసి కీర్తి శేషుల వివాహం అని రాసి. చెప్పిన సొల్లు చాలు గానీ ఇదిగో అంట్లుండి పోయి బస్సులుండి పోయి ఇవన్నీ ఎవడ చేస్తారు ఇంట్లోనే? దేశాలు మారినా ఇల్లు మారరు, మనల్ని మార్చలేరు. ఏంటో ఇప్పుడు సంసారంలో మీదే పెద్ద పాత్ర, మీదే పెద్ద పాత్ర అంటే ఏదో ఎంత పెద్ద పాత్ర అనుకోవాలా నాది? లక్ష్మి, నువ్వు ఇంకా పోలేదా? లక్ష్మి, శేషు వరదల్లో కొట్టుకుపోతున్నాడు నన్ను. 10 పట్టుకుపోయారు శేషు. పట్టుకుపోయి చెరిపేసి నలిపేశారా లక్ష్మి? శేషు ఇంటికి తీసుకుపోయి కంటికి రెప్పలా కాపాడేదే శేషు. ఈ విషయం నాకు ముందే తెలియలేదే. తెలియక దాన్ని నేను పెళ్లి చేసుకున్నాను లక్ష్మి. పెద్ద తేడా ఉంటుంది. మరి కట్టిన తాలికి ఏ సమాధానం చెప్తావు శేషు? తెలిస్తే అది చంపేస్తుంది, వదిలేస్తే నువ్వు చంపేస్తావు. ఇప్పుడు నేనేమి చెయ్యాలి లక్ష్మి? నువ్వు నాతో కూడా కాపురం చేయాలి శేషు. ఒక దీపాన్ని వెలిగించడానికి నూనె లేదంటే రెండో దీపం వచ్చి క్వాలిటీ నూనె కావాలండి. అయినా ఇలాగా నాకు మేనేజ్ చేస్తాను నేను. లక్ష్మి నువ్వేంటి ఇలా అయిపోయావు? ఎవడో నీ ఒంట్లో స్ట్రా వేసి పీల్ చేసినట్టు. మీరు కూడా బాగా చిక్కుపోయారు శేషు. నేను రోజు రక్తదానం చేస్తున్నాను లక్ష్మి. ఎవరికి? దోమలకి, మా ఆవిడకి. అయినా ఒకప్పుడు లక్ష్మీ బాంబు లాగుండేదాని. ఎవడో నీ బాంబు పేల్చి లక్ష్మీని మాత్రమే మిగిల్చాడు. శేషు నా ఒంటి మీద మీరు తప్ప ఎవరు చేయలేదు శేషు. బాబు వేరుచు లక్ష్మి, వేరుచిది. ఎవరు చెయ్యి వేయలేదన్నావు? ఎవరు ఏమి వేయకుండా వీడక్కడి నుంచి వచ్చాడు శేషు? మనకి పెళ్ళయ్యి 3 కాపురం చేసాం, మర్చిపోయారా? ఏం చేస్తున్నారు? నేను ఒక 500 బుక్ రాశాను కదా. ఏంటి, మీరే 500 బుక్ రాశారా? రాశాక ఏం రాశారు? ఫస్ట్ పేజీలో గుర్రం ఎక్కి రాదు అరవైకి వెళ్తాడు, లాస్ట్ పేజీలో అదే గుర్రం మీద ఇంటికి వస్తాడు. మరి మధ్య పేజీలో ఏం రాశారు? డిచ్చుక 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 డిచ్చుక. ఇవన్నీ గుర్తుంటాయి కానీ నా పుట్టినరోజు మాత్రం గుర్తుండదే. ఈరోజు నీ బర్త్డే కదా, అంటే నీకు రోజు అక్కడ చెప్పేస్తే నీ వయసు పెరిగిందని అందుకే చెప్పకూడదు బర్త్డే. నిజమేనండి, నాకు గిఫ్ట్ ఏం తెచ్చారు? ఇందాక మా వచ్చేటప్పుడు రోడ్డు మీద ఫెరారీ కార్ ఏదో, ఆ కారు కలర్ నెయిల్ పాలిష్ ఒకటి తెచ్చాను. ఏమండి మీరు ఎలాగా పుట్టినరోజుకి గిఫ్ట్లు అయ్యి ఇవ్వలేదు? దేవుడికైనా దండం పెట్టుకున్నావు రండి. అవునే, ఒకవేళ దేవుడు ప్రత్యక్షం అయితే ఏం కోరుకుంటాను? 7 మీరే నా భర్తగా ఉండాలనుకుంటానండి. మరి మీరు ఇది 7వ జన్మ కావాలని కోరుకుంటాను. 2 ఉంది, దాన్ని మేనేజ్ చేసుకోవాలిగా. వెన్నెలైనా చీకటైనా ఏమండి,
మా నిద్రలా కవిగిలించుకుంటే నీకు ఏమనిపిస్తుంది? రెండు ఎముకలకు బొల్లు ఆటేసుకున్నట్టుంది. అవునులే, చూసారా మీ ఆవిడ పేరుని పచ్చబొట్టు మీద చేతితో పొడిపించుకున్నారు. నేనెక్కడ వేయించుకున్నాను లక్ష్మి, అది ఏ వస్తువు కొనుక్కున్నా దాని మీద దాని పేరు వేయించుకోవటం అలవాటు, అలా పొడిపించుకోలే. శేషు, మన బాబుని తీసుకుని ఎక్కడికైనా సరదాగా సినిమాకి వెళ్దాం. శేషు, ఏం చేస్తాం, తీసుకెళ్తా నేను నీమగున్నే కదా. మీరు ముందే వెళ్ళండి, నేను తర్వాత మేనేజ్ చేసి వస్తా. ఏ వస్తున్నా ఇప్పుడు నేను కొంచెం కటింగ్ చేయించుకుని వస్తా. షార్ట్ గా వేయించుకుంటారా కొరుసు వేయించుకుంటారా? నీ చేతికి అందకుండా వేయించుకుంటా. ఏమే, ఇదిగో లక్ష్మి. అమ్మా, నాకు నాన్న పైన అనుమానంగా ఉంది. చిచ్చి, మీ నాన్నగారు అలాంటి వాళ్ళు కాదురా. అవునా అమ్మా? ఎలా ఉంది లక్ష్మి సినిమా? చాలా బాగుందండి. చాలా బాగుంటది, నాతో వచ్చావు కదా, ఏ సినిమా అయినా బాగుంది, అలా వెళ్దాం. చాలా బాగుంటది. ఏంటండి ఇది, ఆవిడతో సినిమాకి వెళ్ళడం ఏంటండి? నన్ను అనుమానిస్తున్నావా కీర్తి, నన్ను అనుమానిస్తున్నావా? రేపు పొద్దున్న నేను లేకపోతే వాళ్ళ ఆయనతో నువ్వు సినిమాకి వెళ్ళు. వాళ్ళ ఆయన కూడా నేనే కదా. సరేలేండి, పడుకుందాం రండి. ఏమండి, ఏంటండి అక్కడ పడుకున్నారేంటండి? అదే నువ్వే కదా, నీ పక్కన పడుకుని గురగ పెట్టొద్దన్నా. గురగ పెట్టొద్దన్నానంటే ఏదో పక్కకెళ్ళి పడుకుంటారు కానీ పక్కింటోళ్ళు పక్కకెళ్ళి పడుకుంటారా? నన్ను అనుమానిస్తున్నావే? రేపొద్దున నేను లేకపోతే వాళ్ళ ఆయన పక్కన నువ్వు పడుకో, వాళ్ళ ఆయన నేనే కదా. నాసరంగా మా ఆయన అనుమానించారు. పిచ్చిగానా, దుబాయ్ నుండి వచ్చేసా? దుబాయ్ నుంచి రావాయ్ నుంచి రావు, ఎంత తమాషా ఆడుతున్నావా? ఎవరా నువ్వు? దాని మొగుడిని. నాకేం తెలీదండి. ఏమండి, ఏంటి గొడవ ఏంటి? వాళ్ళ ఆయన దుబాయ్ నుంచి వచ్చాడంట. మరి ఆయన గొడవ వస్తే మీరెందుకు చేయెత్తుతున్నారు? అదే సరదా ఎన్నాళ్ళు దుబాయ్ లో ఏం బీగుతున్నారు, తొందరగా రావాలి. రండి, మన పార్సల్లోకి రండి, పక్క పార్సల్కి వెళ్ళకూడదు అలాగా. ఏమండి మీ పేరేంటండి? నా పేరు గణపతి అండి. మనం అలా సినిమాకి వెళ్దామండి. వాళ్ళతో నువ్వు సినిమాకి వెళ్ళటమైతే. ఏమండి, మీరు నన్ను అనుమానిస్తున్నారు కాదు, కాదంటే రేపొద్దున ఆవిడతో మీరు సినిమాకి వెళ్ళండి. వాడితో వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు? వాడితో వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు? ఎందుకంటే దాని మొగుడు వాడు కాదు. మరి ఎవరండి? దాని మొగుడు కూడా మీరు. అవును కదా, ఈ నాటకం అంతా తెలిసి, మీ భాగవతం అంతా తెలిసి నేను నా కొడుకు ఆడిన నాటకం అండి. ఇతన్ని నేనే పురవై. ఏం చేస్తారు? వారంలో 3 రోజులు నీతో కాపురం చేస్తా, ఇంకో 3 రోజులు నీతో కాపురం చేస్తా. మరి ఆదివారం సరోజా. నేనే కాకుండా నీకు ఇంకో సరోజా కూడా. ఇలా రా, అలాగే వెళ్ళిపోతావు మగడ. ఇలా రా, ఇలా రా. మీరు ఈరోజు చాలా అందంగా కనిపిస్తున్నారు. ఈ జనరేషన్ బిల్డ్ చేసిన సాంగ్ సూపర్ డూపర్. సభ గారి కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. I love you.